సౌత్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. అది సూర్య గారు యాక్ట్ చేసిన కంగువా సినిమా. అయితే ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు ఇది బాహుబలి రేంజ్ మూవీ అని చెప్పారు. అయితే ఈ మూవీలో సూర్య గారు 2 గెటప్స్లో ఉన్నారని న్యూస్ వస్తుంది. అలాగే ప్రోమోస్ టీజర్ చూసినా కూడా అదే మనకు తెలిసింది. బట్ ఈ గెటప్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ వేరియేషన్స్ ఏంటి? అంటే కంగువా సినిమాని ముందు ట్రైలర్ కట్ చూసి చాలా అంటే హై ఫీల్ అయ్యారు అన్నమాట ఆడియన్స్, ఏదో డిఫరెంట్గా సినిమా రాబోతుందని చెప్పి. అయితే మళ్ళీ కొత్తగా 2వ పాట యోలో అని చెప్పి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ చూసాక ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా పక్కదారి పట్టినాయి అనమాట. ఎందుకంటే ఇదేంట్రా మళ్ళీ ఈ షేడ్ పెట్టాడు అంటే రెగ్యులర్ సినిమా లాగా ఒకటి యంగ్, ఒకటి ఫ్లాష్ బ్యాక్ లాగా. ప్రీవియస్ లో కూడా సాంగ్స్ టీజర్స్ రిలీజ్ అది పోస్టర్ రిలీజ్ చేశారు 2 గెటప్స్ లో, ఒకటి ప్రజెంట్ జనరేషన్ గెటప్ అండ్ ఒకటి ట్రైబుల్ ఏదో సంథింగ్ ఆ టైప్ ఆఫ్ గెటప్ని రిలీజ్ చేశారు అనమాట. అప్పుడు కూడా జనాలు ఏంటంటే వెంటనే డైవర్ట్ అయిపోయారు. అంటే ఏంటి ఇప్పుడు 2 టైమ్ లైన్స్ లో స్టోరీ నడవబోతుంది, మన మగధీర బాహుబలి లాగా 2 జనరేషన్స్ చూపిస్తాడు ఫ్లాష్ బ్యాక్ లో అనేది. అంటే జనరల్ ట్రైలర్ చూసిన వాళ్ళకైతే కంప్లీట్ ఆ వరల్డ్ కి తీసుకెళ్ళిపోయి ట్రైలర్ తో, మళ్ళీ ఈ వరల్డ్ అనేది జనం మళ్ళీ జీర్ణించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, అది కనెక్ట్ కాకపోతే ఎమోషన్. కానీ అన్వాంటెడ్ గా పెట్టి ఇప్పుడు 7 సెన్స్ లాగా అన్వాంటెడ్ గా పెట్టి బౌద్ధ ధర్మ స్టోరీ ఒకటి చూపించి, ఇక్కడ 2 స్టోరీలు ఉంటాయి కదా యంగ్ స్టోరీ, అది జనరేషన్ గా చూపిస్తాడా లేదంటే వాళ్ళ ఏంటి అసలు దానికోసం మూల కథ ఎక్కడ నుంచి వచ్చింది అనేది. ఇప్పుడు సేమ్ అది 7 సెన్స్ ప్యాటర్న్ లో కానీ లేదంటే బాహుబలి ప్యాటర్న్ లో కానీ వచ్చిందంటే జనం విసిగిపోయినారు అట్లాంటి స్టోరీలతో. మరి శివ గారు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎక్కడో ఒక మన తెలుగు స్టోరీ నుంచి ఏదో ఒకటి అడాప్ట్ చేసుకుని రిఫ్రెషింగ్ గా తీస్తారు సినిమాని, బట్ హిట్ కొడతాడు. మరి కంగువా అనేది కొంచెం ఇది ఓల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓల్డ్ వైడ్ గా మరి అందరినీ ఈ కర్తో సాటిస్ఫై చేస్తాడా లేదా అనేది అది డైరెక్టర్ చేతిలో ఉందండి. సూర్య గారు అయితే 100% ఇస్తారు ఆయన క్యారెక్టర్ ఏదైనా కానీ, అది యంగ్స్టర్ రోల్ అయినా అట్లాంటి వారియర్ రోల్ అయినా ఆయన 100% ఆయన ఇచ్చేస్తాడు. సో మరి సూర్య గారి మీద అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన కూడా ఆల్రెడీ తెలుగు ప్రమోషన్స్ కూడా దిగడు ఆయన. సో ముంబైలో ప్రమోషన్ స్టార్ట్ ముంబైలో చేస్తున్నారు, చెన్నైలో కానీ తెలుగులో కానీ. అలాగే ఇప్పుడు ఒక హీరో స్టాండ్ తీసుకున్నప్పుడు సినిమా కొంచెం ముందుకెళ్తుంది. సో మరి నిర్మాత కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు బాహుబలి రేంజ్ లో చెప్తున్నాడు ఆయన కూడా. సరే వెళ్ళినా వెళ్ళకపోయినా సినిమా అంటే ఆ ట్రైలర్ తో వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ మనం వచ్చిన యోలో సాంగ్ తో కొద్దిగా తగ్గాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదేంట్రా మళ్ళీ ఈ షేడ్ ఎందుకు పెట్టాడు మొత్తం అలాగే ఉంటుంది అనుకున్నాం అనే టైప్ లో. ఏంటంటే జనాలు కొంచెం డైవర్ట్ ఐ మీన్ జనాలు ఎలా అయిపోయారంటే అది ఒక ఈ ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు అదేంటంటే బిగ్ విజువల్ ఫీల్స్ ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీని నార్మల్ స్టోరీకి ఏమి ఉండకపోవచ్చు, అంటే మళ్ళీ ఏమన్నా కన్వర్ట్ అవడం కానీ లైక్ అంటే మళ్ళీ ఈ సినిమా ఇంకో ప్లస్ ఉందండి. ఇప్పుడు డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాని మోస్తుంది. సినిమా ఒక అటు ఇటుగా ఉన్నా డిఎస్పీ గారు కొంచెం బ్యాక్గ్రౌండ్ తో నిలబెడతారు నమ్మకం ఉంది చాలా మందికి. సో ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళు యముడు, ఆరు, సింగం ఈ సినిమాలకు పనిచేశారు డిఎస్పీ గారు. సో సూర్య గారిని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది డిఎస్పీ గారికి ఐడియా ఉంది. ఎట్లాంటి మ్యూజిక్ ఇస్తే ఆల్రెడీ 2 పాటలు కూడా సూపర్ హిట్ అయినాయి. బట్ ఆ 2 వరల్డ్స్ ని జనం కొద్దిగా మిక్సప్ చేసుకోలేకపోతున్నారు, మళ్ళీ ఇదే ఫార్మాట్ లో చేస్తున్నారు ఏంట్రా అనే టైప్ లో. ఒకటి అటన్నా ఉండాలా లేదా ఇటన్నా ఉండాలా. అలాగే ఏంటంటే ఇంకో మాట అంటే ఆ ఫార్మాట్ కి అలవాటు చేసి అంటే ఆ జోనర్ కి అలవాటు చేసి మళ్ళీ ఈ జోనర్ కూడా ఉంది సినిమాలో అనేసరికి అది కొంచెం అది కొద్దిగా క్లమ్జీ అయిపోతుంది ఆడియన్స్ కి. అలాగే రెగ్యులర్ సినిమా ఫీల్ వచ్చేస్తుంది మళ్ళీ, కొత్త సినిమా కంగు అనే టైటిల్ చూసి ఇంత కొత్త కొత్తగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్ లోకి తీసుకొచ్చారు సినిమాని. ఈ యొక్క అసలు లుక్ రివీల్ చేయకుండా ఉంటే బాగుండేది సినిమాలోనే, అయితే అప్పుడు అప్పుడు సడన్ గా ఆలోచన వేరే ఉంటుంది. కానీ అప్పుడు జనాలు సడన్ గా వెళ్ళి థియేటర్ లో కూర్చునేప్పుడు ఈ బహుశా ఇది ప్రిపేర్ చేయడానికి కూడా కావచ్చు. ఈ లుక్ రివీల్ చేశారంటే మాక్సిమం ఫస్ట్ హాఫ్ లో ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ ఖచ్చితంగా స్టోరీ ఇలా బేస్ అయి ఉంటది. ఒకవేళ ఈ లుక్ రిలీజ్ చేసిన హాల్లో థియేటర్ లో వచ్చినారంటే ఏంటి ఇది సడన్ సర్ప్రైజ్ అని. అట్లాగే అన్స్టాపబుల్ కూడా షూట్కి వెళ్ళారు సూర్య గారు, అది త్వరలోనే బిఫోర్ రిలీజ్ ఎపిసోడ్ ఉండొచ్చు, నవంబర్ 14 రిలీజ్ కాబట్టి ఈ లోపు ఏదో ఒక వీకెండ్ లో. అలాగే నాకు తెలిసి అన్స్టాపబుల్ లో సూర్య గారు బాబీడియోల్ కూడా వాళ్ళు కూడా బాబీడియోల్ కూడా వస్తారనుకుంటారు. వాళ్ళిద్దరు ఎన్బీకే ఉన్నారు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ వార్తలు కూడా బయటకు వస్తాయి. అలాగే ఇంకా కంగువా అనేది హిట్ కోసం అంటే ఒక భారీ హిట్ కోసం సూర్య గారు ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో. ఆయన ఏం చేసినా మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కానీ జనాలు రిసీవ్ చేసుకోవడంలో కొద్దిగా ఇది ఉంటది అన్నమాట. సో ఆయన బెస్ట్ ఇస్తాడు పాపం అది ఎక్కడో కాదు. ఐ మీన్ కాలీవుడ్ నుంచి రాబోతున్న ఫస్ట్ 1000 crore మూవీస్ అని అవ్వచ్చు ఈజీగా, ఎందుకంటే బిగ్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు అంతకుముందు పొన్నెన సెల్వన్ అవుతుంది అనుకున్నారు, అది అంత వర్కౌట్ కాలేదు. సో విజయ్ గారి సినిమా కూడా 600 దగ్గర అయిపోయింది, రజనీ గారి సినిమా కూడా 600 దగ్గర అయిపోయింది. సో ఇది కొంచెం స్టాండ్ తీసుకుని ఒక 800 దాటి 1000 దాటి వెళ్తే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి కూడా బజ్ ఉంది మంచిగా సినిమా మీద. సో మన దగ్గర చూస్తారు, అన్ని చోట్ల చూస్తారు కాబట్టి అన్ని కలుపుకొని వెళ్ళచ్చు 1000 దాకా.